ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి తజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు ఆయనకు చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చింది ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఈ కేసులో తాజాగా ఆయన మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేసినట్టు వెలుగులోకి వచ్చింది వాస్తవానికి ఆయన మీద అక్టోబర్ పదవ తారీఖు వరకు ఎటువంటి లుకౌట్ నోటీసులు లేవు దాంతో ఆయన ఏడవ తారీఖునే కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్ళారు తిరిగి పద్నాలుగో తారీఖున ఢిల్లీకి తిరిగి వస్తున్న క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన అడ్డుకున్నారు మీ మీద లుక్అవుట్ నోటీస్ ఉందన్నది అప్పుడు ఆయన దృష్టికి తీసుకొచ్చారు దాంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు నాకు ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత లుకౌట్ నోటీస్ జారీ చేయడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు అయినప్పటికీ ఇమ్మిగ్రేషన్ అధికారులు గుంటూరు ఎస్పీతో మాట్లాడడం ఎస్పీ దాన్ని నిర్ధారించడంతో ఆయనకు అవుట్ నోటీస్ అయితే మాత్రం అందించారు తర్వాత రేపు ఆయన విచారణకు రావాలని తాజాగా పోలీసుల నుంచి ఆదేశాలు వచ్చాయి ఇప్పటికే మంగళగిరి పోలీసులు విచారణ చేసిన ఈ కేసును ఏపీ అప్పగించారు ఏపీ పరిధిలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసు ఉంది ఈ కేసులో విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఏడాది క్రితం చంద్రబాబు నాయుడిని విచారించిన సిఐడి కార్యాలయంలోనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించబోతున్నారు దాదాపుగా దానికి ప్రతీకారంగానేనా అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మూడేళ్ల క్రితం జరిగినటువంటి దాడి కేసుని తిరగదోడి ఆ కేసులో వైఎస్ఆర్సీపీ నేతలందరినీ అందులో ఇరికించి ఇది పూర్తిగా కక్షపూరితంగా వేధింపుల కోసమే చేస్తున్న ప్రయత్నం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దుండగుల మీద చర్యలు తీసుకోకుండా అప్పటి ప్రభుత్వం నాంచి వేయడంతోనే ఆ కేసుని మళ్ళీ విచారణ చేసి ఇప్పుడు సిఐడి వరకు తీసుకొచ్చి అసలు దోషుల్ని శిక్షించే ప్రయత్నం తాము చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది ఏం చెప్పినప్పటికీ కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న పట్టాభి చేసినటువంటి కామెంట్స్ చాలా వల్గారిటీతో కూడినటువంటి కామెంట్స్ ఆయన చేశారు దాని మీద ప్రతీకారంగా వైఎస్ఆర్సిపి దురుసు ప్రవర్తన సాగించింది అధికారం ఉందన్న అహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించింది దానికి ప్రతిఫలంగా ఇప్పుడు వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది ఆ క్రమంలోనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వరకు సీన్ వచ్చింది అప్పట్లో సకల శాఖ మంత్రి డిఫాక్టివ్ సీఎంగా భావించినటువంటి సజ్జల్నే ఇప్పుడు ఈ కేసులో విచారణకి పిలుస్తున్నారు ఇప్పటికే మాజీ ఎంపీ సురేష్ ఈ కేసులో గుంటూరు జైల్లో ఇంకా మగ్గుతున్నారు ఆయనకి బయలు వచ్చినప్పటికీ మరొక మర్డర్ కేసులో ఆయన జైల్లోనే కొనసాగాల్సి వస్తుంది నందిగం సురేష్ ఎప్పుడు బయటపడతాడన్న దాని మీద స్పష్టత లేదు మరొక వైపు తాజాగా అప్పటి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్య కోర్టులో లొంగిపోవడంతో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు ఇక ఇదే కేసులో దేవినేని అవినాష్ జోగి రమేష్ వంటి వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడి నుంచే ఎటువంటి చర్యలు తీసుకోవద్దన్న ఉత్తర్వులు వచ్చాయి ఆ క్రమంలోనే లుక్అవుట్ నోటీస్ జారీ కావడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నమైనటువంటి చర్య అంటూ సజ్జల వాపోతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం లుక్అవుట్ నోటీస్ ఇచ్చింది ఆయన ఎక్కడికి వెళ్లకుండా కట్టడి చేసింది ఇప్పుడు విచారణకు కూడా పిలిచింది విచారణలో సజ్జల్ని ఏం ప్రశ్నిస్తారు విచారణ తర్వాత ఆయన మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అన్నది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా కేసుల విచారణకు హాజరు కావడం మొదటిసారి ఆ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్నారు విచారణకు హాజరయ్యారు అరెస్ట్ అయ్యారు జైలుకెళ్లారు విజయసాయి రెడ్డి కేసుల్లో ఉన్నారు అరెస్ట్ అయ్యారు విచారణ పేరుతో ఆయన కూడా అనేక అనుభవాలు చదువు చూస్తారు కానీ సజ్జలు రామకృష్ణారెడ్డి మాత్రం అలాంటి విచారణకు హాజరైన చరిత్ర లేదు మొదటిసారి ఆయన ఏపీ సిఐడి ముందు హాజరు కావాల్సి ఉంది రేపు సాయంత్రంలోగా ఆయన విచారణకు రావాలని గడువు పెట్టు నోటీసులు ఆయనకు అందించారు దాంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో సజ్జల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి ఆయన్ని కూడా నిజంగా నిర్బంధించేటువంటి అవకాశం ఉంటుందా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బెయిల్ నేపథ్యంలో ఆయనకి ఎప్పటివరకు ఈ ముందస్తు బెయిల్ కొనసాగుతుంది ముందస్తు బెయిల్ రద్దయితే ఆ తర్వాత సజ్జల మీద ఏ విధమైనటువంటి చర్యలకి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటుంది అన్నది కీలకమైనటువంటి విషయం అంతవరకు ఈ వ్యవహారం వెళ్తుందా లేదా అన్నది చూడాల్సినటువంటి అంశం వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్